నా పేరు రామ్మోహన్ నాయుడు అండి, సీనియర్ జర్నలిస్టు, చిరంజీవి గారి అభిమానిని. ప్రజారాజ్యంలో కూడా నేను చాలా చురుగ్గా పనిచేశాను. అయితే గత నాలుగు నెలల క్రితం, అంటే సుమారు అక్టోబర్లో తీవ్రమైన జ్వరం వచ్చింది. అది జాండీస్ అనుకున్నారు. జాండీస్ ట్రీట్మెంట్ ఇస్తే అది ముదిరింది. నేను చివరికి మనుషులను గుర్తుపట్టలేని స్థాయికి, ఒక ఇడ్లీలో పావువంతు తినలేని పరిస్థితికి వచ్చేసాను. బాగా వీక్ అయిపోయాను, మంచాన పడ్డాను. ఎలాగో లేచి హైదరాబాద్కి వచ్చాను. అంటే కరీంనగర్లో ట్రీట్మెంట్ నడిచింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఊహించిన విధంగా ఆయన మా ఇంటికి వచ్చారు. ఆయనకి ఎలాగో తెలిసి వచ్చారు. వచ్చి ఫోర్స్ చేసి నన్ను స్టార్ హాస్పిటల్లో చేర్పించారు. ఆయన ధైర్యం చెప్పకపోతే, ఆయన ఫోర్స్ చేయకపోతే, ఆయన కోపడపోతే నేను హాస్పిటల్కి కూడా వెళ్ళేవాడిని కాదు. అలాగే ఇంకా నీలుగుతూ ఉండేవాడిని, అది ప్రాణాల మీద తెచ్చుకుని ఉండేవాడిని. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మంచి ట్రీట్మెంట్ దొరికింది. ఆయన వెనక నుంచి సూపర్వైజ్ చేస్తున్నారు, స్వామినాయుడు గారు చేస్తున్నారు. దాంతో నేను మళ్ళీ లేచి మామూలుగా వచ్చాను. చిరంజీవి గారి సహృదయానికి, ఆయన సంస్కారానికి నమస్కరిస్తున్నాను. ఇది నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గానే భావిస్తున్నాను. ఆయన మంచితనానికి, మానవత్వానికి నేను ఈరోజు సజీవంగా ఒక తార్కాణంగా నిలబడ్డానని చెప్తున్నాను. చిరంజీవి గారికి, బ్లడ్ బ్యాంక్ సిఇఓ గారు స్వామినాయుడు గారికి, ఆయన అభిమానులకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.